హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ రాస్ బుక్ ఈరోజు కూడా మీకు నాగపంచమి ఫెస్టివల్ స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి అదే చిమ్మిలి అండి నువ్వుల లడ్డూలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి మనం అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నామండి అండ్ ఇవి చాలా హెల్దీ కూడా అండి ఇన్స్టెంట్గా ఐదే ఐదు నిమిషాల్లో మనం స్వీట్ తినాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ముందుగా ఒక పాన్లోకి ఒక కప్పు తెల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి నల్ల అయితే చేదుగా ఉంటుంది కాబట్టి తెల్ల నువ్వులనే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు తెల్ల తెల్లనవ్వుల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మంచి స్మెల్ అండి నైస్ ఆరోమా అనేది వస్తుందండి ఆరోమా వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే రంగు మారకుండా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం కాసేపు చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ నువ్వుల్ని సపరేట్గా బ్లెండ్ చేసేసుకోవాలంటే రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి నువ్వులు అనేది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముప్పావు కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి మీరు తీపి కనుక ఇష్టపడితే ఒక కప్పు బెల్లంని కూడా యాడ్ అండి నేను ఇందులోకి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకున్నాము తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి ఈ నువ్వుల చిమ్మిలి బాగా బ్లెండ్ అయిపోయింది అండ్ ఇది చాలా పర్ఫెక్ట్గా ముద్ద ముద్దగా బాగా బ్లెండ్ అయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలానే నైవేద్యంకి పెట్టేసుకోవచ్చు అండ్ ఇలా కూడా మనం ఈ చిమ్మిలిని తినేయచ్చు అండి కాకపోతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే ఇంకాస్త హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఏవి అవైలబులిటీలో ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మస్క్మిలాన్ సీడ్స్ అండి తర్వాత గుమ్మడి పప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీ దగ్గర పిస్తా సారపప్పు అదే చిరోంజీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ నువ్వుల చిమ్మిలిని యాడ్ చేసేసుకోవాలి ఈ చిమ్మిలిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఉండలుండలుగా ఉంది కాబట్టి మనం వీటిని చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా పొడిగా తయారవుతుందండి కాబట్టి ఒకసారి మనం వీటిని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అనేది ఈవెన్గా మిక్స్ అవుతాయండి చూస్తున్నారు కదండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి చూస్తుంటేనే టెంప్టింగ్ టెంప్టింగ్గా ఉంది కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసాం ఇస్తే చాలా హెల్తీగా ఉంటారండి ఇలాంటి లడ్డు రోజుకొకటి తీసుకుంటే ఎంతో మంచిది అంతే అండి ఇదే ప్రాసెస్లో అన్ని లడ్డూల్ని తయారు చేసేసుకోవాలి ఇవి నైవేద్యంగా మనం నాగపంచమి రోజు సమర్పించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పవిత్రాస్ గుబ్బా